హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. ఈ వీడియోలో మనం లోక్సభ ఆమోదం పొందిన ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంపు బిల్ గురించి చూద్దాం. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంపు అంటున్నాము. ఎక్కడ అంటే లోక్సభలో రిజర్వేషన్ పెంచాలి, ఎన్ని ఇంకా ఎక్కువ కాలం వరకు పొడిగించారు అండ్ రాష్ట్రాల శాసనసభల్లో కూడా ఈ రిజర్వేషన్ అనేది పెంచారన్నమాట. అంటే ఇప్పటి వరకు కల్పిస్తున్న రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు లోక్సభ మరియు రాష్ట్రాల్లోని చట్టసభల్లో ఉన్న రిజర్వేషన్ పీరియడ్ ముగిసిపోతుంది, గడువు ముగిసిపోతుంది. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలనేదే ఈ బిల్ ఉద్దేశం. అంటే ఎన్ని సంవత్సరాలకు పెంచారు? 10 సంవత్సరాలకు. మళ్ళీ ఒక 10 సంవత్సరాలకు ఈ రిజర్వేషన్ అనేది పొడిగించడం జరిగింది. ముఖ్యమైన పాయింట్స్ ఏమంటే, దీంట్లో మనకు రిజర్వేషన్ ఇది రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి రిజర్వేషన్ అనేది దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారానే చేపట్టడం జరుగుతుంది. కాబట్టి 126వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఈ బిల్ మనకు చాలా ఇంపార్టెంట్ నెంబర్ అనేది. 126వ రాజ్యాంగ సవరణ బిల్ ద్వారా లోక్సభ ఆమోదం పొందింది డిసెంబర్ 10th. అండ్ లోక్సభ ఆమోదం ముఖ్యంగా పాయింట్ ఏమంటే ఏకగ్రీవంగా ఈ బిల్కు అగెన్స్ట్గా ఎవరు ఒక్కరు కూడా ఓటేయలేదు. అందరూ ఏకగ్రీవంగా ఈ బిల్కు ఆమోదం తెలిపారు. అంటే ఎంపీస్ అందరూ ఓటేశారు. ఎక్కడ లోక్సభ మరియు రాష్ట్రసభలు చట్టసభల్లో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ మళ్ళీ ఒక 10 సంవత్సరాలు పెంచడం కోసమే ఈ బిల్ ఉద్దేశించబడింది. రిజర్వేషన్ని ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పెంచడం జరిగింది. ఆంగ్లో ఇండియన్స్కి ఈ గడువు అనేది పెంచలేదు. రిజర్వేషన్ అనేది ఈ లోక్సభలో అండ్ రాష్ట్రాల్లో ఉండే గడువుని పెంచలేదు. ఇప్పుడు ఉన్నది ముగిసిపోతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మాత్రమే పెంచారు, ఆంగ్లో ఇండియన్స్కి పెంచలేదు. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు డీటెయిల్స్ చూద్దాం ఇంకా క్లియర్గా. చట్టసభల్లో 70 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలకు ఉండే రిజర్వేషన్ అనేది ఎప్పుడు ముగిసిపోతుందని అడగవచ్చు. నెక్స్ట్ ఇయర్ అంటే 2020లో జనవరి 25th ఈ గడువు ముగిసిపోతుంది. కాబట్టి ముందే ఈ బిల్ పాస్ చేయడం వల్ల మళ్ళీ ఒక 10 ఇయర్స్ పాటు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. లోక్సభలో, రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. ఈ సో మొత్తానికి ఈ లోక్సభలో ఉండే ఆంగ్లో ఇండియన్స్ని కానీ రాష్ట్రాల్లో ఉండే అంటే శాసనసభలో ఉండే ఆంగ్లో ఇండియన్స్ కూడా రిజర్వేషన్ అనేది బంద్ చేశారు. అంటే నామినేట్ చేస్తారు ఆంగ్లో ఇండియన్స్ని, ఈ నామినేషన్ అనేది ఆపేశారు. అంటే దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు. అది కూడా ముగిసిపోతుంది నెక్స్ట్ ఇయర్ 2020 జనవరి 25th ముగిసిపోతుంది. ఎస్సీ ఎస్టీ మాత్రం ఎక్స్టెండ్ చేశారు, ఆంగ్లో ఇండియన్స్ మాత్రము ఎక్స్టెండ్ చేయలేదు. సో ఇంకా ఇక్కడ ఉన్న ఆంగ్లో ఇండియన్స్ ఫైట్ చేస్తున్నారన్నమాట. చాలా ప్రధానమంత్రికి లెటర్స్ ఇవ్వడం కానీ, మాకు ఎక్స్టెండ్ చేయండి రిజర్వేషన్ అనేది, మేము కూడా ఇండియాలో ఉన్నాము అని ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు. కానీ జస్ట్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఎక్స్టెండ్ చేశారు. మేబీ వాళ్ళు చేయమంటున్నారు కేంద్ర ప్రభుత్వం, కానీ ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు. సో భారతదేశంలో ఆంగ్లో ఇండియన్స్ జనాభా బాగానే ఉంది. అండ్ రాజ్యాంగంలో చూసినట్టయితే కూడా వాళ్లకు చట్టసభలో చోటు కల్పించాలని కూడా పేర్కొన్నారు. 70 ఇయర్స్ నుండి వాళ్ళు రాష్ట్రాల్లో పార్లమెంట్లో కూడా ఆంగ్లో ఇండియన్స్ చాలా పదవుల్లో కొనసాగారు. అండ్ తెలంగాణలో ముఖ్యంగా చూసినట్టయితే మనము స్టీఫెన్సన్ అనేది చాలా న్యూస్లో ఎక్కువ రావడం వల్ల ఆయన కూడా ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్. సో రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చెప్తున్నారు ఈ ప్రొవిజన్స్ గురించి, ముఖ్యంగా రిజర్వేషన్ అనేది, అంటే ఆర్టికల్ 334 చూసినట్టయితే ఈ ఆర్టికల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. దీంట్లో ఎస్సీ ఎస్టీలతో పాటు ఆంగ్లో ఇండియన్స్కి కూడా నామినేట్ చేసే ప్రొవిజన్ అనేది ఈ ఆర్టికల్లో కల్పించారు. సో మనకి ఎస్సీ ఎస్టీలకు ఏ ఆర్టికల్ ప్రకారం ఇస్తున్నారు రిజర్వేషన్? ఆర్టికల్ 334 ప్రకారం ఇస్తున్నారు. ఆంగ్లో ఇండియన్స్ కూడా నామినేట్ చేసేది, అంటే వాళ్ళకు రిజర్వేషన్ ఇన్ సెన్స్ నామినేట్ చేయడం, రాష్ట్రపతి అండ్ గవర్నర్ నామినేట్ చేసే ఈ పదవులను కూడా వాళ్ళకు లేకుండా ఈ ఆర్టికల్లో ఉన్నా కూడా ఇప్పుడు దీన్ని ఆపేయడంతో ఆగిపోతుంది అనమాట ఆర్టికల్ 334. సో లోక్సభకు రాష్ట్రపతి ఎంతమంది నామినేట్ చేస్తారు ఆంగ్లో ఇండియన్స్ని? 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు లోక్సభలో అయితే. రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీకి 1 ఆంగ్లో ఇండియన్ని గవర్నర్ నామినేట్ చేస్తాడు. లోక్సభ కాబట్టి రాష్ట్రపతి, రాష్ట్రాల్లో కాబట్టి ఆంగ్లో ఇండియన్. ఇక్కడ లోక్సభలో 2 నామినేట్ చేస్తారు, రాష్ట్రాల్లో అయితే జస్ట్ 1 నామినేట్ చేస్తారు. ఈ రాష్ట్రాల్లో నామినేట్ చేసేది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 170 ప్రకారం నామినేట్ చేస్తారు గవర్నర్ 1. సో ఇక్కడ రిజర్వేషన్ చూసినట్టయితే మొత్తం లోక్సభల స్థానాలు 545 అయితే దీంట్లో జనరల్గా 412 ఉన్నాయి, అంటే ఓపెన్ అన్నట్టు. ఎస్సీలకు 84 సీట్లు ఉన్నాయి, ఎస్టీలకు 47 సీట్లు అనేది కేటాయించడం జరిగింది. ఓవరాల్గా 20.03% రిజర్వేషన్ అనేది లోక్సభలో ఉంది. దీంట్లో చూసినట్టయితే మనకు ఎక్కువ సీట్స్ ఏమున్నాయంటే ఎస్సీ సీట్స్ ఏ రాష్ట్రాలకు ఉన్నాయంటే యూపీకి 17 సీట్స్ ఉన్నాయి ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం, వెస్ట్ బెంగాల్ 10 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ 7, తమిళనాడు 7, బీహార్కి 6, ఎంపీ సీట్స్ ఎస్సీ రిజర్వేషన్ కింద ఉన్నాయన్నమాట. ఇవి టాప్లో ఉన్న కంట్రీస్, ఐ మీన్ స్టేట్స్. ఇక్కడ ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్ ఉన్న స్టేట్స్ ఏమంటే మధ్యప్రదేశ్ 6 ఎంపీ సీట్స్ ఉన్నాయి వీళ్ళకు ఎస్టీల నుంచి రిజర్వేషన్, జార్ఖండ్ 5 ఉన్నాయి, ఒడిశా 5, ఛత్తీస్గఢ్ 4 అండ్ మహారాష్ట్ర 4.
సో ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ రాష్ట్రాల వారిగా చూసినట్టయితే. ఇంకా రాష్ట్రాల్లో చూస్తే ఇది మొత్తం ఎంపీస్ కాకుండా రాష్ట్రాల్లో ఉండే ఎమ్మెల్యేస్ కూడా ఎస్సీలకు ఎస్టీలకు అనే రిజర్వేషన్ అనేది ఉంటుంది. తమిళనాడులో చాలా ఎక్కువగా అంటే 18% ఎస్సీలకు, 1% మాత్రమే ఎస్టీలకు ఉంది. బీసీలకు 30%, ఇంకా 20% ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రిజర్వేషన్ ఉంది. ఓవరాల్గా 69% తమిళనాడులో ఉంది. ఒక్కొక్క రాష్ట్రం బట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది వేరువేరుగా ఉంది. మొత్తం లోక్సభలో చూసినట్టయితే 84 ఎస్సీ సీట్స్ ఉన్నాయి, 47 ఎస్టీ సీట్స్ ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఇలా ఉంది. థ్యాంక్ యూ.